హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రజలకు కూడా దయచేసి ఎవరో చిల్లరగాళ్ళు చేసేటువంటి పిచ్చి ప్రచారాలు కాకుండా కొంచెం మంచి పద్ధతిలో పోవాలి. ఈ చిల్లరగాళ్ళు ఎందుకన్నా వాళ్ళు చేస్తున్న కొన్ని పత్రికలు ఇప్పటికి కూడా వాళ్ళు దుర్మార్గాలు మానుకుంటలేరు. వాళ్ళకి తెలిసి తెలియక పిచ్చి రాతలు కొన్ని రాస్తూ ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మొన్న ఒక పత్రిక నేను పేరు చెప్పాను, చాలా దరిద్రమైన రాత రాసినారు. వైద్యులకు రక్షణ ఏది? వైద్యులకు రక్షణ ప్రభుత్వం చూడ ఈ పత్రిక అనేది చూస్తారా? ఆయన నాకు అర్థం, మైండ్ ఉండాలేమన్నా ఎందుకు రాయాలా? సంస్కారం ఉండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా? పీపీఈ కిట్లు లేవు. పీపీఈ కిట్లు మా దగ్గర 40,000 నీకు తెలుసా లెక్క? నీద కేసు కూడా వేస్తున్నాం అవసరం అనుకుంటే. ఈ టైంలో ధైర్యం కల్పించాల్సింది, మనోధైర్యం కల్పించాల్సి పోయి ఇంత గొప్ప త్యాగమూర్తుల్లాగా పనిచేసే డాక్టర్లకు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు వెకిలి వార్తలు రాయడం దేనికి పనికొస్తుందండి? ఇది వీళ్ళేనా దేశాన్ని కాపాడుతారు? వీళ్ళు దేశాన్ని పనికొస్తారా? ఈ పత్రికలు, ఈ రాతలు, వెరీ సారీ, వెరీ వెరీ సారీ. ఇది చాలా దుర్మార్గం, చాలా హేయం. వీళ్ళు అనుకుంటున్న ఇంకా ఇచ్చిన కొనసాగుతున్నారు కానీ వాళ్ళకి శిక్ష తప్పదు, గ్యారంటీ చెప్తున్నాను నేను. ఇది మంచిది కాదు. ఈ టైంలో ఒక తక్కువ సగబెట్టేట్టు ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏం విడుతున్నాడు? నీ బొంద పెడతావా? నువ్వు చెప్పింది సత్యమా? పూర్తి అసత్యం, పూర్తి 100% అబద్ధం. అటువంటి వార్తలు ఎందుకు రాయాలా? శాతం అయితే రెండు మంచి వార్తలు రాయాలి, లేదా ఇట్లా పండుకో. అంతవరకు పాత్ర ఉండాలి. కానీ టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తుంటే కూడా వైద్యులకు రక్షణ ఏది? రక్షణ లేదా వైద్యులకు? నీకే ఉందా బాధ్యత? మాకు లేదా? ఆల్రెడీ ఒక 5 లక్షల కిట్లకు ఆర్డర్ చేసినాం ఇంత విపత్కర పరిస్థితులలో. లక్షలాది మాస్కులకు ఆర్డర్ చేసినాం. మాకు తెలియదా ఏం అవసరమో? పంటున్నా మా హెల్త్ మినిస్టర్ పంటున్నా, మేము పంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అనేక సార్లు. ఒక వైద్యం ఒకటే కాదు కదా, రేపు రాష్ట్రం ఏంటో జరగాల, ఆర్థికమైంది, మంచి ఏంది, రేషన్ ఇచ్చినాం ఇప్పుడు, మళ్ళీ రేపు రేషన్ ఏంది? ఒకవేళ లాక్డౌన్ పొడిగించాల్సి తప్పు పరిస్థితి ఏంది? ప్రజలు ఎంత ఉపాధి కోల్పోతున్నారు? లక్షల మంది కార్మికులు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసిండ్రు. చీఫ్ సెక్రటరీ గారు ఇనిషియేటివ్ తీసుకొని 2-3 రోజులు రాత్రి పగలు పనిచేసి పట్టుకున్నాం. కలెక్టర్లకు అప్పచెప్పినాం, జిహెచ్ఎంసీలో అన్నపూర్ణ సెంటర్లు పెంచినాం, పక్క మున్సిపల్ కార్పొరేషన్లు పెంచి ఎన్నో ఉన్నాయి బాధలు ప్రజలకు. ఈ టైంలో ఒకరికొకరు భుజం తోడై, భుజం ఆని గొప్పగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే టైంలో ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి ఉన్నవాళ్ళు కొన్ని సక్రమంగా తయారవ్వాలని కోరుతా ఉన్నా. అది మీ కర్మ, మీకు మంచిది కాదు, అది ఎవరికి కూడా మంచిది కాదు. ఇటువంటి చిలదేశాల ఇష్టలకు మీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఈ దుర్మార్గం చేస్తులకు. ఈ టైంలో ఎందుకని నాకు అర్థం కాదు. కానీ మీకు అర్థం తెలుస్తుంది ఆ జబ్బు, ఆ ట్రౌమా, ఆ బాధ. ఈ టైంలో ఈ పని చేయన్న చాలా బాధతో ఆవేదనతో చెప్తానండి. ఈ మాట ఐఎమ్ వెరీ సారీ. రాజకీయాలు బోలే టైం ఉందా బాబు? ఇంతలేదు కావాల్సిన మైదానం ఉన్నది. ఇంకా ఎలక్షన్లకు ఇంకో 4 ఏమున్నాయి. అంత సార్ లేకపోతే అప్పుడు చూసుకుందాం దమ్ముడు ఏమని దమ్మెంతనం. ఈ టైంలో ఈ టైంలో చేయనాగిప్పుడు